కాన్సన్ట్రేషన్ ఇది అసాధ్యం కాదు, కష్టమవుతుంది, ప్రాక్టీస్ చేయాలి. అర్జునుడి కూడా కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉండిందంట. చంచలమి మన కృష్ణ ప్రమాతి బలభద్రుడం, ఓ కృష్ణ నువ్వేమో ధ్యానం చేయాలంటావు, కాన్సన్ట్రేట్ చేయాలంటావు, నా చేయని ప్రయత్నిస్తే మనస్సు ఆహు అని అమెరికాకి వెళ్ళిపోతుంది, ఢిల్లీకి వెళ్ళిపోతుంది, సినిమాలకు వెళ్ళిపోతుంది. ఏమిట్రా అంటే కృష్ణుడు అన్నాడు, నేను ఎక్కడ ఈజీ అన్నాను, నేను ఈజీ అనలేదే. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, కష్టమే అసాధ్యం కాదే, టైం పడుతుందే, దానికి ఏం చేయాలి, మీ మెంటల్ స్ట్రెంగ్త్ కావాలంటే ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒక రోజులో చేస్తే పని కాదు. నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయగలను, నేను ఎంత డెవలప్ చేసుకోగలను, ఆ కాన్సన్ట్రేషన్ ని డిస్క్రిమినేషన్. మెంటల్ స్ట్రెంగ్త్ అంటే మీకు వివేక బుద్ధి, విచక్షణ, అందుకే వివేక ఆనంద అన్నారు ఆయన. ఎవరికి ఆ వివేకం హై పర్సంటేజ్ లో ఉందో వాళ్ళకి ఆనందం ఎక్కువ. దయచేసి ఆ వివేకం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వివేకం అంటే డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు, అబద్ధం చెప్పాలా అబద్ధం చెప్పకూడదా, మార్నింగ్ లేవాలా మార్నింగ్ లేవకూడదా, నిత్యమా అనిత్యమా, సత్యమా అసత్యమా, ఇది విచక్షణ, ఇది కొంచెం విడదీస్తే మనం మంచి వ్యక్తులుగా తయారవుతామండి.